పిల్లలన్నీ కూడా నోరు చాపి ఇలా ఉండటం, అది ఒక ఫ్రేమ్ వచ్చింది ఫోటో. ఒక సో జస్ట్ ఇప్పుడే మేము మాట్లాడుతుండగా అది అక్కడి నుంచి లేచింది. వర్షం పడిపోతుంది బాగానే. సో మేము కెమెరాస్ అన్నీ కూడా సర్దేస్తున్నాము. ఫుల్గా తడిచిపోతున్నాం వర్షంలో. పారడైస్ ఫ్లై క్యాచర్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా మదర్ వచ్చి ఫీడ్ చేసింది వాడి పిల్లలకి, ఫీడ్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఈ పిల్లలన్నీ కూడా నోరు చాపి ఇలా ఉండటం, అది ఒక ఫ్రేమ్ వచ్చింది ఫోటో. ఒక ఫోటో తీయగలిగాను, అలానే ఫీడ్ చేసిన వీడియో కూడా తీయగలిగాను. చాలా బాగా వచ్చాయి అంతా. కాకపోతే ఇదంతా తీయడం నాకు 1 అవర్ అయితే టైం పట్టింది. 1 అవర్ నేను బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే మనం మాట్లాడితే డిస్టర్బ్ అవుతాయి. అందుకే నేను మొత్తం వీడియో అంతా తీసిన తర్వాత మాట్లాడదామని చెప్పి వెయిట్ చేసా. సో బర్డ్ ఫోటోగ్రఫీ అయితే అంత ఈజీ కాదు, మీరు అంత ఓపికతో ఉంటే అంత బాగా వస్తాయి. యాక్చువల్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి కానీ ఇలా వ్లాగ్స్ ఎవరు చాలామంది చేయరు, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయరు. మామూలుగా ఇంట్లో తిన్నాను, కూర్చున్నాను, పడుకున్నాను అనేసి అంటే వాటికి వ్యూస్ లక్షల లక్ష మిలియన్ మిలియన్స్ వ్యూస్ అయితే వస్తాయి. బర్డ్స్ ఇలా దీనికైతే బర్డ్స్కి యానిమల్స్కి ఫొటోస్ కానీ తీస్తే రూపాయి రాదు, ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిరు. అందుకే బ్లాగర్స్ అంత పెద్ద ఫోటోగ్రాఫర్స్ అయినా బ్లాగ్స్ కానీ ఏమీ చేయరు, దానివల్ల యూజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే నేను రావడం కానీ అంటే అందరూ అలాగే ఉంటే ఎవరు చెప్తారు బర్డ్స్ కోసం కానీ యానిమల్స్ కోసం కానీ ఎవరు చెప్తారు అని నాకు అనిపించింది. సో అందుకు నేను ఇది స్టార్ట్ చేశాను. నేచర్ అనేది చాలా బాగుంటుందని చూపించడానికి ఈ ఛానల్ మంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. చూసారా ఫోటోగ్రఫీ ఎంత కష్టమో, ఎంత అందమైన ఫ్రేమ్స్ వస్తాయో అంత కష్టపడాలి ఫోటోగ్రఫీకి. కంటిన్యూగా ఫుడ్ లేకుండా ఎండ అంట వాన అంట తిరుగుతూ ఉంటారు, కాకపోతే రిజల్ట్ చూసి అన్నీ మర్చిపోవచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే డబ్బులు రాకపోయినా హ్యాపీనెస్ వస్తుంది. యాక్చువల్గా మనం పాత్ స్పాట్ ఎప్పుడు వెళ్తాం కదా, అది వదిలేసి డైరెక్ట్గా మనం అక్కడ లేక్ దగ్గరకు వచ్చేసాం. దానికి రీజన్ వచ్చేసరికి మనకు అక్కడ మనకు వేరే జిప్సీ వాళ్ళు చెప్పేశారు, అక్కడ లేదు 2 కప్స్తో తీసుకుని వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు. ఎందుకంటే 2 కప్స్ మొదటి సైటింగ్ అయ్యే అవకాశం ఎక్కువ అయితే ఇక్కడే ఉంది, ఎందుకంటే మన లాస్ట్ మినిట్లో కనిపించింది ఇక్కడే. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాము, ఇక్కడ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది మిస్ అవ్వకూడదని. ఇప్పటికి చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, ఏమైనా మూమెంట్ ఉంటుందని చెప్పి. ఎందుకంటే మార్నింగ్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు దెబ్బలాగా, అక్కడే టైగర్ అనేది స్పాట్ అయింది వాళ్ళకి కప్స్తోని. సో అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మనం అటుపక్క వెళ్ళడానికి లేదు, ఇక్కడ నుండి ఎంత సైటింగ్ అయినా ఇక్కడ నుంచి తీయడానికి అవుతుంది. సో ఫస్ట్ వీక్ మంది ఇక్కడ రావడం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లాస్ట్లో మనకే తెలిసింది. సో వాళ్ళ వరకు పాస్ అయిందో లేదో అది మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. మనం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇవ్వండి. సో వాళ్ళు కూడా దానికోసమే చూస్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తుంటారు. సో అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారని అంటే అక్కడ వాళ్ళకి కూడా అక్కడ ఎక్కడ స్పాట్ అవ్వలేదనే. నవీనన్నా ఇప్పుడు 3 బాటిల్ తాగేశారు ఎండలో వెయిట్ చేసి వెయిట్ చేసి. ఇక్కడే ఉన్నాం, ఎందుకనంటే మన డ్రైవర్ ఏమంటున్నారంటే ఇక్కడికే వస్తుంది 100% అని అంటున్నారు. సో మనోళ్ళే కాదు వాళ్ళు కూడా, చూసినారా జిప్సీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఇక్కడికి వచ్చాయనంటే 100% ఇక్కడికే వస్తుంది అనేసి వాళ్ళ నమ్మకం. చాలా దూరం ఉంది. Thank you.
అని అనుకున్నట్టు జరిగింది. అది వాని పిల్ల అయితే వచ్చింది, ఇప్పుడు మదర్ కోసం వెయిట్ చేస్తున్నాము. కువానీ విత్ 2 కప్స్ ఫ్రేమ్లో వస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో అదే వెయిట్ చేస్తున్నాం, మదర్ కూడా వస్తే బాగున్నాం. సో ఒక కప్పే కనిపిస్తుంది, సో ఇంకొకటి కూడా అక్కడే ఉండాలి, కానీ మనకైతే ప్రస్తుతానికి ఒకటే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు 1 అవర్ వెయిట్ చేసిన దానికి ఫలితం అయితే దక్కింది మనకి. ఇంకొక 1 అవర్లో మిగతా యాక్షన్ అంతా చూడాలి, ఏమవుతుంది ఏంటి అన్నది. మేము ఎదురు చూస్తుండగానే 2nd కప్ కూడా వచ్చింది. రెండు పిల్లలు వచ్చాయి కానీ మదర్ అయితే ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే మన గైడ్ అన్నారు, సో మదర్ ఇంకా రాలేదంటే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, సో వెళ్తే దారిలో కనిపడే అవకాశాలు ఉంటాయి, వెళ్దామని అడిగారు. అంటే మేడం నవీన నాళ్ళు ఏంటంటే సరిగా వెళ్దామని అనేసి అన్నారు. చూడాలి దారిలో వెళ్ళినప్పుడు కనిపిస్తుందో, మళ్ళీ లేక్ దగ్గరికి ఏమైనా షార్ట్ కట్లు వెళ్తుంది అన్నది మనకు తెలియదు. కానీ ఒకటి ఈ ఇంకా రాలేదంటే రెండు విధాలుగా అంటున్నారు. ఒకటి వచ్చేసరికి కిల్ కోసం వెళ్ళి ఉండాలి, రెండోది వచ్చేసరికి టెరిటరీ మార్కింగ్ కోసం వెళ్ళి ఉండాలి అంటున్నారు. మనకంటా ముందని చెప్పి ఆల్రెడీ చెక్ చేసుకుని వచ్చేస్తున్నాయి బ్యాక్కి. సో వాళ్ళకి స్పాట్ అవ్వలేదంటే అటుపక్క ఏం లేనట్టే, అందుకే మళ్ళీ మన చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఉన్నదో లేదో అనేది ఇప్పుడు మన సస్పెన్స్, మళ్ళీ అంటే తెలీదు మళ్ళీ బ్యాక్ మెదర్ వచ్చిందో లేదా అన్నది, లేదంటే 2 కప్స్ కూడా తీసుకెళ్ళిపోయిందా, లేదా 2 కప్స్ అక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు డౌట్. ఇప్పుడు మనం వెళ్తే కానీ అక్కడికి తెలీదు. ఉండాలి ఉండాలి. సో మళ్ళీ చెరువు దగ్గరికి వస్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నాయి కప్స్, ఏం చేస్తున్నాయి, మదర్ వచ్చిందా, ఇది సస్పెన్స్. ఇప్పుడు వెళ్ళి చూస్తే కానీ తెలీదు. మరి ఏదో ఫోటోగ్రాఫర్ తీస్తున్నారు, మరి ఏంటో మూమెంట్ అనేది తెలీదు. ఇంకో జీప్సీ కూడా వెళ్తుంది దగ్గరికి. కప్స్ లేక్ దగ్గరకు వచ్చేసాం, ఇంకా అక్కడే అలానే ఉన్నాయి, మదర్ రాలేదు. ఎలాగా ఉన్నాయి అదే ప్లేస్లో సెటిల్ అయి ఉన్నాయి, మదర్ అయితే మనకి స్పాట్ అవ్వలేదు, ఇంకా రాలేదు. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. సో యాక్చువల్గా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 2 కప్స్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోయాయి. ఏటన్నా మీటర్ మనం ఇందాక అక్కడ ఉన్నాం కదా, అవును, అవి ఇటు నుంచి లోపలికి వచ్చి ఈ ఫెన్సింగ్ అవుతా నుంచి లోపలికి పోయింది, ఈ బ్యాచ్ లో ఉన్నాం. ఓకే 2 కప్స్ ఈ ప్యాచ్ లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడే ఉంది, అక్కడే ఉంది లోపల. ప్రతిసారి టైగర్ గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి అక్కడ ఏదైనా మొద్దు లాంటిది కనిపించినా కూడా టైగర్ అనిపిస్తుంది. ఇప్పుడు అది ఇక్కడ వచ్చి కూర్చునే చిన్న షేడ్ లాగా కనిపించినా మాకు టైగర్ అనిపిస్తుంది. నిజమే, వర్షం పడిపోతుంది బాగానే. సో మేము కెమెరాస్ అన్నీ కూడా సర్దేస్తున్నాము.
సో ఇప్పుడు మాకు టైగర్ అక్కడే ఉంది కానీ తీయలేని పరిస్థితి, అండ్ లో లైట్ కూడా అయిపోయింది. ఇక్కడే ఉన్న టైగర్ వర్షం పడిపోతుంది, మేము అన్ని క్లోజ్ చేస్తాం మొత్తం అన్ని. ఇక్కడే ఉన్న టైగర్ మేము 4:30 అన్ని రెడీగానే ఉన్నాము, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. సో ఈరోజు మన సైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.